నమస్కారం. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోల్సెట్టి శ్రీనివాస్ మానవతా దృక్పథంతో దాతృత్వం ద్వారా గురువారం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రూరల్ మండలం కొండ్రుప్రోలు ఎల్ అగ్రహారం గ్రామాల పరిధిలోని టిట్కో గృహ సముదాయంలోని ఒక ఇంట్లో ఇటీవల గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో బోడపాటి మురళి, ఆయన భార్య, కుమార్తె ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. ఇక కుమార్తె బోడపాటి నీలిమ ప్రస్తుతం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 15 నుంచి 20% కాలిన గాయాలైన ఈ బాలికకు ప్రాణాపాయ స్థితి లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలికకు ఎమ్మెల్యే శ్రీనివాస్ తన మొదటి నెల జీతం నుంచి 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని ఆ బాలిక పేరు మీద డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను వారి కుటుంబీకులకు అందజేశారు. బోడపాటి నీలిమ వాళ్ళ తల్లిదండ్రులు టిట్కో ఇళ్లలో నివాసం ఉంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా పాప 15-20% బర్నింగ్ జరిగింది. డాక్టర్లు పర్వాలేదు, ప్రమాదం లేదని చెప్పారు. ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబాన్ని, అమ్మాయికి ఇంకెవరు తల్లిదండ్రులు లేరు, పెదనాన్న ఉన్నారు. మరి వాళ్ళ అమ్మాయిని చూడడానికి నేను నా మొదటి జీతం నుంచి 100,000 రూపాయలు అమ్మాయికి డిపాజిట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తగిన సహాయం చేయండి, ఎవరికైనా భగవంతుడు మనం మంచి చేస్తాడు తప్పకుండా. మరి ఆ అమ్మాయి త్వరగా కోలుకుని అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి మనందరం ఒక బాధ్యత తీసుకుందాం. ఇలాంటి తల్లిదండ్రులు పోయిన పిల్లలందరికీ మనం బాధ్యత తీసుకుంటే భగవంతుడు మనల్ని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా మంచి పనులు చేసే విధంగా మనందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి అనురాధ, కుమారుడు రాజేష్ కూటమి నాయకులు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ చిన్నారి త్వరగా కోలుకుని మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పోలీసుల పరేడ్ను పరిశీలించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. దేశానికి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిని సమపాలలో ప్రజలకు చేరువ చేస్తుందని చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అర్హులైన వారికి అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే దేవరపల్లి మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షునిగా 2023-24 సంవత్సరంలో అందించిన విశిష్ట సేవలకు గాను బలుసు సత్యనారాయణకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు 10,000-20,000 నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం. ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో 93% మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలో ప్రజలకు చేరువు చేద్దాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు, 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్,
శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించగలుగుతున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, స్వాతంత్ర ఫలాలు అట్టడుగు ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం అని అన్నారు. స్వాతంత్ర స్ఫూర్తి కోర్టులోని ప్రతి విభాగంలో ప్రతిబింబించే విధంగా పనితీరు ఉండాలని ఆకాంక్షించారు. డెబ్బై 78వ సంవత్సరాలు అడుగు పెట్టాము. ఈ సందర్భంగా మనము ఇంత స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నామంటే అన్ని రకాలుగా ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే వచ్చి జెండా ఎగిరేసామా వెళ్ళామా అన్నట్లుగా ఉండకూడదు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అదే రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ప్రతి కోర్టులో ఉండే ప్రతి ఇంచ్ కూడా ఆ పేట్రియాటిక్ ఆ ఫీలింగ్ అనేది ఇన్కల్కేట్ అయ్యేలాగా ప్రతిబింబించేలాగా ఇక్కడ డెకరేషన్ అనేది కూడా చేసి స్టాఫ్ కానివ్వండి, అడ్వకేట్స్ దీనికి చాలా అసిస్ట్ చేసి ప్లస్ కావలసిన మెటీరియల్ కూడా తీసుకొచ్చి నైట్ అంతా ఉండి చక్కగా డెకరేట్ చేస్తున్నారు. మనము హిందువులుగా లేదా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మనకు సంబంధించిన పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, పోతవరం నల్లజర్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్య ప్రతి ఒక్కరికి అత్యవసరమని, అందరికీ అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. అలాగే ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అనంతరం స్థానిక మండల కేంద్రంలో నిర్మించిన బస్టాండ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోడూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తుందని ఒక నినాదంతో ఒకనొకప్పుడు అక్కడ కూర్చున్న ఒక విద్యార్థి లాంటి నేను ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడి ఈ మైకు పట్టుకుని మాట్లాడగలిగే స్థాయి నాకు ఇచ్చింది అంటే కేవలం విద్య మాత్రమే. కాబట్టి విద్య ప్రధానాంశంగా కష్టపడదాం. మీ యొక్క అవసరతల్ని, అవకాశాలను పెంచడానికి ఒక ఎమ్మెల్యేగా నా సాయశక్తులా కృషి చేస్తాను. ఇక్కడ పెద్దలున్నారు, వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో సహకారంతో ఈ స్కూల్నే కాదు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి స్కూల్ని కూడా ఒక నూతన వరవడితో విద్యా విధానం తీసుకొస్తూ సమూల మార్పులతో ఈ యొక్క ప్రక్షాళనకి నడుము బిగిస్తామని, అలా ఒక ఎమ్మెల్యేగా చదువు విషయంలో మీకు ప్రతి క్షణం కూడా అందుబాటులో. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాష్ట్ర మంత్రి వాసనశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. పోలీసు వర్గాల కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వేచ్ఛకు సూచికగా శాంతి కపోతాలను ఎగరవేశారు. విధి నిర్వహణలో భాగంగా విశిష్ట సేవలు అందించిన 8 మంది జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ విభాగాల్లోని 245 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహుకరించారు. వివిధ సంక్షేమ పథకాలపై రూపొందించిన శకటాలను వీక్షించారు. రత్నాలు వారి తాతయ్య గారు, వాసంశెట్టి సత్యరాజు గారు వారి నాయకత్వంలో కలిసి ప్రపంచరమై ఎదిగిన నాయకుడు ఆయన. వారి మరొక చెబుతూ ఉన్నారు, వాళ్ళ తాత గారు ఒక మాట చెప్పారు అని. మనోడా శ్రేయస్సుకు హితుడైన, అందరికి సన్నిహితుడైన, ప్రజాభివృద్ధి కాంక్షికుడైన శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మొట్టమొదటి ప్రయత్నంలోనే రామచంద్రాపురం నియోజకవర్గం నుండి సీమ జిల్లా నుంచి మంత్రిగా కార్మిక కర్మాగార బాయిలర్స్ సుభాష్
ఎస్సీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఓకే మున్సిపల్ కమిషనర్ రామచంద్రాపురం. ఓకే సార్. కలెక్టర్ కె రత్నాకర్ బాబు. ఓకే సార్. స్వాతంత్ర భారతాన్ని సాధించడానికి నాటి వీరులు ఎన్నో త్యాగాలు చేశారని, నైతిక విలువలు దేశభక్తితో కూడిన నవతరం అభివృద్ధి చెందడానికి మనమంతా కృషి చేయాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తపేట మండలం వాడపాలెంలోని పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తపేట పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మార్కెట్ యార్డుల్లో జరిగిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఆనాడు విదేశీయుల పాలన నుంచి మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకుని స్వేచ్ఛగా బతికే పరిస్థితులు ఆనాడు మనం తెచ్చుకున్నాం. ఆనాటి నుంచి కూడా దేశ అభివృద్ధి కోసం ఎందరో మహనీయులు కృషి చేస్తా ఉన్నారు. స్వాతంత్రం రాకముందు ఎందరో స్వాతంత్ర సమర యోధులు అసలు బాసారు స్వాతంత్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వారందరినీ ఆదర్శంగా తీసుకుని మన దేశాన్ని మనమే బలోపేతం చేసుకోవడానికి, ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే రేపు వచ్చే 2047 నాటికి వికసిత భారత్. ఏలూరు జిల్లా వార్తలు. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని 29,156 స్వయం సహాయక సంఘాలకు 1,828 కోట్ల రూపాయలను రుణాలుగా అందిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ప్రజా సంక్షేమ ప్రాధాన్యతలపై మొదటి సంతకాలు చేశారు. పేద ప్రజల బాధిత శాపంగా పరిణమించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు మొదటి సంతకం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవమానాలు కానీ అరాచకాలను కానీ దృష్టిలో పెట్టుకుని పెన్షన్ తో పాటు అందించేందుకు 4వ సంతకం డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిరుపేద అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను పునరుద్ధరింపజేసేందుకు 5వ సంతకం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా మన ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తోందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్ తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కోర్టులో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని గుర్తు చేశారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలు మార్పులు చెందుతున్నాయని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాల ఫలితంగా న్యాయ వ్యవస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు. మనము వన్ ఆఫ్ ది పిల్లర్స్ జ్యుడిషియరీలో వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పిల్లర్, వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దిస్ పిల్లర్. రాజ్యాంగాన్ని మనము సిటిజన్స్కి ఇచ్చిన రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నాం. చాలా పెద్ద బాధ్యత. ఈ 78 సంవత్సరాల్లో ఆఫీసర్స్ కానీ, స్టాఫ్ కానీ, బార్ అసోసియేషన్ బార్స్ కానీ, అడ్వకేట్స్ కానీ చూస్తే జ్యుడిషరీ హ్యాస్ బీన్ చేంజింగ్ టు మీట్ విత్ ద నీడ్స్ ఆఫ్ ది సిటిజన్స్ అండ్ కరెంట్ సిచ్యువేషన్స్. ఆ ప్రాసెస్లో మన జిల్లా తరఫున నేను మన బార్ అసోసియేషన్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే బార్ అసోసియేషన్ ఈజ్ కోఆపరేటింగ్ విత్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కౌలు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు ప్రాంతంలో అంబరాన్నంటనే స్వేచ్ఛ గీతం, వాడవాడలా రెపరెపలాడిన 3 జెండాలు, జాతీయ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు, సమరయోధుల విగ్రహాల వద్దకు తరలివచ్చిన వివిధ రంగాల ప్రముఖులు, పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. కృష్ణా గోదావరి బేసిన్ సంపద పరిరక్షణ కోసం తణుకులో ధర్నా చేసిన ప్రజా సంఘాలు, ఉత్పత్తి అయిన ప్రాంతంలో తక్కువ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ. రిటైర్డ్ సైనిక ప్రముఖులను సన్మానించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెం మండలంలో జాతీయ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి, సమరయోధులకు నివాళి. రాజమండ్రిలో అత్యంత వైభవంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. విద్యాభివృద్ధి ద్వారానే అందరి అభివృద్ధి సాధ్యం, స్వతంత్ర వేడుకల్లో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆరంభించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు వృధా కాకూడదు, యువతకు ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వచ్చే తరం ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏలూరు స్వాతంత్ర దినోత్సవ సభలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.